ఐదు సంవత్సరాల నుండి చేస్తున్న కష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక ఇచ్చినారు మా గొంతును వినిపించడానికి కానీ మా కష్టాలను వినిపించడానికి కానీ మా బాధలను ఒక పది మందికి చెప్పుకునేదానికి నాకు ఒక వేదిక దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక్క మాట కూడా మా జీవితాన్ని మార్చిందని చెప్పుకోవచ్చు ఏం మార్చింది మీ జీవితాన్ని అసలు మీరే చెప్పినారు కదా చిన్న పిల్లోడు కిడ్ అన్నారు రౌడీ అన్నారు గూండా అన్నారు ఫ్యాక్షనిస్ట్ అన్నారు ఈ రోజు యువ నాయకుడు అంటున్నారు అదే తేడా అంతే అంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా సిద్ధార్థం నా గుండెల్లో పెట్టి చూసుకుంటా అన్న జగన్మోహన్ రెడ్డి గారి యువ నాయకుడిగా మార్చేసింది మార్చేసి మరి ఎలా ఉంది ఇప్పుడు ఆ ఫీల్ అసలు బాధ్యత పెరిగింది ఎలక్షన్లో ముందు వరకు ఒక ముగ్గురు నాయకులు కనిపించినారు ఎలక్షన్లో నలభై వేల ఆరు వందల పది కోట్ల మెజార్టీ వచ్చిన తర్వాత ఈరోజు నంది కొట్టుకురు ప్రజలు కనిపిస్తున్నారు మీరు ఫ్యాక్షన్ లీడర్ కాదంటారా కాదు ఈ కాలంలో మీరు చెప్తున్నట్టు ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ రౌడీజం గూండాయిజం అంటూ ఏం లేవు ప్రస్తుత ట్రెండ్ ఏం రా అంటే ఆర్థిక నేరగాళ్ళు మాత్రమే ఉన్నారు డబ్బులు సంపాదించుకోవాలా భార్య పిల్లలకు బాగా తిండి పెట్టాలా పెద్ద పెద్ద కార్లు కొనిగేయాలా బిల్డింగ్లు కట్టియాలనేటోళ్ళే ఉన్నారు తప్ప ఫ్యాక్షన్లు చేసి జైలు పోయేటోళ్ళు ఎవరు లేరు మీరు చెప్పిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయేశ్వరుడు అని ఒక పేరు చెప్తున్నారు ఇప్పటికి మూడో ఇంటర్వ్యూలో కూడా నన్ను ఇదే ప్రశ్ననే అడుగుతున్నారు అది కోర్టు పరిధిలో ఉంది విచారణ జరుగుతుంది అది శిక్ష పడడమా కేసు కొట్టేయడమా అది కోర్టు చూసుకుంటుంది మీరే అన్నారు ఫ్యాక్షనిస్ట్లని ఫ్యాక్షనిస్టులకు భయపడి ఎవడు బయటికి రాడు ఈ రోజుకి కూడా ఎన్నో గ్రామాలు మా నియోజకవర్గంలో ఈ ఫ్యాక్షనిస్టుల పేర్లు చెప్పాలంటే భయపడి బతుకుతున్నారు వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి గెలిచినాం ఈసారి ధైర్యం అంటే ఏ విధంగా నింపారు భరోసానిచ్చినాం మీకు ఏమైనా మేము ఉంటాం అందుబాటులో జనాలల్లో అక్కడ మీ దగ్గరకు వస్తామనే నమ్మకాన్ని ఇచ్చినందుకే మాకు ఈరోజు పట్టం కట్టినారు ప్రజలు ఏమైనా మేమున్నాము అంటే ఆ ధైర్యం ఎలా వస్తుందంటే మీకు ఫ్యాక్షన్ నేపథ్యము లేదంటే బెదిరింపు ధోరణో లేకపోతే ఆ ధైర్యం ఎలా వస్తుందంటారు అంటే నేనున్నా నేను చూసుకుంటాను ఎవడేమన్నా మాట్లాడితే నేను చూసుకుంటా మీరు ముందుకు పదండి అన్నప్పుడు యువతల వ్యక్తికి అంతో ఇంతో ధైర్యం రావాలంటే ఒక ఫ్యాక్షన్ నేపథ్యము ఇలాంటి బెదిరింపు ధోరణి ఏదన్నా ఉంటేనే ఆ మాటలు వస్తాయి కదా నేను తప్పు చేయలే కాబట్టి నాకు ధైర్యం ఉంది ఓకే నేను ఫ్యాక్షన్ చేయడం కాబట్టి నాకు ధైర్యం ఉంది నేను రౌడీ మామూలు వసూలు చేయడం కాబట్టి నాకు ధైర్యం ఉంది నేను ఆడపిల్లలను ఏడిపేయడం కాబట్టి నాకు ధైర్యం ఉంది అందుకే ధైర్యంగా చెప్తున్నాను నేను మీరు ముందుకు పోండి అని మా దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు నందికొట్టుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసింది ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యనున్న యువకులు కొత్త రక్తము ఈ రాజకీయంలో వీళ్ళందరూ పైకి రావడానికి గల కారణము వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చినాడు నన్ను నమ్ముకునే వాళ్ళకు నేను వాళ్ళకు అవకాశం నేను ఇచ్చింది ఓకే వార్తర్ గారు నంది కొట్టుకుని నియోజకవర్గంలో చాలా తక్కువ ఉన్నాడు పరిచయాలు తక్కువ రాజకీయ అవగాహన తక్కువ రాజకీయాల్లోకి రావడం కొత్త అట్లాంటప్పుడు నేను చెప్పినట్టే జరిగితేనే కదా ఎలక్షన్ గెలిచేది మీకున్న రాజకీయ అవగాహన ఏంటి దాదాపు చెప్తున్నా ఐదు సంవత్సరాల నుండి నియోజకవర్గంలో తిరుగుతున్నా ఏ గ్రామం ఎక్కడ ఉంది ఆ గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి ఆ గ్రామంలో నాయకుడు ఎవరు మన వర్గం ఎవరు అవతలి వర్గం ఎవరు అని తెలిసిన వ్యక్తిని అంతకన్నా అవగాహన ఏం కావాలి ఒక చిన్న అనుమానం మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఐదు సంవత్సరాల నుంచి అంటే ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సంవత్సరాల వయసు నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆ వయసు నుంచే ఎందుకు రాజకీయాల పట్ల అంత ఆకర్షితులు అయ్యారు తెలియక రాజకీయాల్లోకి వచ్చినా ఈరోజు తప్పక తప్పించుకోలేక రాజకీయం చేస్తున్నారు తెలియక వచ్చానని ఎప్పుడు గ్రహించారు ఈ రోజు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఆ రోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బాగుండాలా ఆయన బాగుంటే ఒక వంద మంది బాగుంటారు పది మందికి ఉపయోగపడే వ్యక్తి సబ్జెక్ట్ ఉండే వ్యక్తి పోరాడే వ్యక్తి పోరాడే పటిమ ఉండే వ్యక్తి అటువంటి వాళ్ళు బాగుంటే ఒక వంద మంది బాగుంటారనే ఉద్దేశంతో ఆయనతో పాటు పోయినా కేసులు పడినాయి నాకు ఆయనకు గ్యాప్ వచ్చింది గ్యాప్ వచ్చిన తర్వాత ఓటమిని అంగీకరించలేకపోయినా వీళ్ళ కథ అయిపోయింది ఈ కుటుంబం కథ అయిపోయింది రాజకీయంగా ఎదగలేరు అని అందరూ నవ్వుతుంటే హేళనగా మాట్లాడుతుంటే అవమానిస్తుంటే నేను ఉన్నంత వరకు నేను బతుకున్నంత వరకు నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు బాగానే ఉండాలా గొప్పగానే ఉండాలని ఆ ఖ్యాతి తగ్గకూడదని కష్టపడి రాజకీయం చేసినా తప్ప ఈ రాజకీయం పైన మోజుతోనో పదవులపైన ఆశతోనో డబ్బు పైన మోజుతోనో నేను రాజకీయం చేయలే టీడీపీ పోతోంది అని ఎవరు అంటున్నారు ఎవరు ప్రజలే అంటున్నారు అనేది ఒక్కసారి అన్నంత మాత్రం అయిపోతుందా మొన్న పోయే టీడీపీ అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర నాశనం అయిపోయే టీడీపీ ప్రభుత్వంలోకి రాని టీడీపీలో చేరినాడని నేను చెప్పడం ఓకే ప్రభుత్వంలోకి రాని టీడీపీ వరకు బాగుంది నాశనం అయ్యే టీడీపీ పోయే టీడీపీ అని ఎత్తిపోయే టీడీపీ అని అర్థం దానికి ఇప్పుడు నాశనం అయ్యే అనే పదం వాడారు మీరు ఇప్పుడు సరే నాశనమయ్యేది అనుకోండి ఎందుకు అంత పెద్ద చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఉంటే అంతేనా ఇంకా అంతే ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఇరవై ఏళ్ళైనా కానీ అండి ముఖ్యమంత్రి దానికి సవా లక్ష కారణాలు ఉంటాయి ముఖ్యమంత్రిని కావడానికి మోసం చేయొచ్చు మభ్య పెట్టవచ్చు దగా చేయొచ్చు సీఎం కుర్చి ఎక్కాలంటే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా స్ట్రైట్గా పోయి ఎక్కాల్సిన అవసరమే లేదు వెన్నుపోటు పొడిచి కావచ్చు దొంగ హామీలు ఇచ్చి కావచ్చు కేంద్రంతో పొత్తు పెట్టుకొని కావచ్చు సోనియా గాంధీ కాళ్ళు మొక్క నరేంద్ర మోడీ కాళ్ళు మొక్క కావచ్చు అన్ని ఒకటే రకంగా ముఖ్యమంత్రి అయినంత మాత్రాన గొప్ప అయిపోరు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడ్డదారిలోనే సీఎం అయ్యారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు హ్యాక్ చేశారని వారు పదే పదే ఆరోపిస్తున్నారు కదా సుప్రీంకోర్టు కూడా మీద ఆధారాలు సమర్పించామని ఇటీవల టీడీపీ శ్రేణులు అంటున్నాయి అది నిరూపించిన రోజు నేను దాని కథ మాట్లాడతాను ఇప్పుడు ఓడిపోయినోడు ఎన్నైనా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిచిన రోజు మేము ఆ మాట మాట్లాడలే నంద్యాల బై ఎలక్షన్లో వేల కోట్లు ఖర్చు పెట్టి మోహన్ రెడ్డి గారి పైన గెలిచిన రోజు మేము ఆ మాట మాట్లాడలే ఈ రోజు ఓడిపోతేనే ఈవీఎం టెంపరింగ్ అంటాడు ఎవడైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకు నేను సమాధానం కూడా చెప్పాను ఎందుకంటే అవి అబద్ధాలు జూట మాటలు సుల్లలు చంద్రబాబు నాయుడు అంటున్న మాటలు కాదు ఇది వాళ్ళ శ్రేణులు అంటున్నారు చంద్రబాబు నాయుడు యథా రాజా తదా ప్రజ ఆ పార్టీ నాయకుడు ఆయన ఆయన తానా అంటే ఇల్లు తందానా అప్పుడే కదా అపాయింట్మెంట్ ఇచ్చేది నేను కరెక్ట్ నిర్ణయం తీసుకునే కాబట్టి కరెక్ట్ టైంలో వైసీపీ పార్టీలో చేరినాయి సరే ఈరోజు పూర్తిగా చెప్తా నేను వైసీపీ పార్టీలో చేరినా ఎందుకు చేరిన పార్టీలో అధికారాన్ని ఆశించి జరలే నేను తెలుగుదేశం పార్టీ చేస్తున్న మోసాలను ఎండగటాల ప్రజలకు వివరించాలనే ఉద్దేశంలో నేను వైఎస్ఆర్సీపీలో చేరిన పది నెలలు కష్టపడినాయి రావాలి జగన్ కావాలి జగన్ నిన్ను నమ్మం బాబు బాయ్ బాబు అని అనేక కార్యక్రమాలు పెట్టుకొని ప్రజా సమస్యలపైన పోరాడి ప్రత్యేక హోదా విషయం కానీ అన్ని రకాలుగా కూడా మన రాష్ట్రానికి మేలు జరగాలంటే జగనన్ననే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి మేము ఎంతో కష్టపడి తిరిగినాం ఎందుకు రాష్ట్రం బాగుపడాలని తిరిగినాం తప్ప జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమని తిరిగినాం తప్ప మాకేదో పదవి వస్తుంది కదా నాకు ఈ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో పదవి వచ్చేది కూడా ఏం లేదు ఈరోజు అనుకున్నట్లనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు ఎందుకైనాడు తెలుగుదేశం పార్టీ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి అంటే నా నిర్ణయం అనే కదా మీరు ఒక పార్టీలో మీ పెద్దనాయ గారు ఒక పార్టీలో ఉన్నారు మరి నాటకాలు అంటారు మరి ఏమంటారు నాకు మా పెద్దనాయనకు టర్మ్స్ లేవని మీరే చెప్పినారు లేనప్పుడు సరే ఒక టర్మ్స్ లేకుండా లోపల అంతర్గతంగా ఉండొచ్చు మేమిద్దరం అంతర్గతంగా మాట్లాడుకునే పరిస్థితి పరిస్థితిగానే ఉన్నింటే మేమిద్దరం చక్కగానే ఉన్నింటే మాకు ఏ రాజకీయ పార్టీతో అవసరం లేదు మీరు చెప్పిన మాండ్ర శివానందరెడ్డి గౌరవ వెంకటరెడ్డి మా ఎదురుగా కూర్చొని నిలబడి మాట్లాడేంత వాళ్ళ శక్తి కూడా వాళ్ళకి లేదు ఏంటంటే అంత బలహీన వాళ్ళు అంతే కదా మరి నిజాయితీ లేని ప్రతి ఒక్కరు కూడా బలహీనుడే నిజాయితీ లేదు వాళ్ళలో మీరెలా చెప్తారు ఇప్పుడు మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి నయీంతో సంబంధాలు ఉన్నాయని టీవీ వాళ్ళే చెప్తున్నారు మాండ్ర శివానందరెడ్డికి కొన్ని వేల కోట్ల అక్రమాస్తులు సంపాదించినాడని చెప్పి మీడియా వాళ్ళే చెప్తున్నారు మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి నందికొట్టుకూరు నయీం అని చెప్పి బిరుదుని మీడియా వాళ్ళే ఇచ్చినారు ఇస్క డాన్ అన్నారు నీరు చెట్టు కార్యక్రమాలలో వేల కోట్ల ఆస్తులు సంపాదించినాడు అంటున్నారు ఒక ఎస్సీ రిజర్వ్ అయిన నియోజకవర్గంలో దళితులను తొక్కి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని ప్రొజెక్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తున్నారు ఇన్ని జరుగుతున్నప్పుడు మాండ్ర శివానందరెడ్డి దగ్గర నిజాయితీ ఉన్నట్టు ఎట్ల మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు మీడియా చెప్పినట్టు కూడా వాస్తవాలు మీరు నమ్ముతారా మీడియా అంతా అబద్ధమే అంటారు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు గౌరవ వెంకట రెడ్డికి చేసిన సాయం ఏంది ఆయన ఈరోజు తింటున్న తిండి ఉంటున్న ఇల్లు కట్టుకునే గుడ్డ ఆయన రాజకీయ జీవితం ఆయన జీవితం అన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష కనీసం ఒక కారులో పోయేటప్పుడు డీజిల్కు డబ్బులు లేకుంటే కూడా ప్రజలు ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినారు వాళ్ళ ముఖం చూసి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉంటే కాపాడాల్సింది పోయి వెంట నిలబడాల్సింది పోయి అధికారం వచ్చిన వారానికే జెడ్పీటీసీలని ఎంపీటీసీలని తీసుకొని పోయి టీడీపీలో చేరి ఈ బ్రోకర్ రాజకీయము జంపింగ్ రాజకీయము ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి మారే అమ్ముడుపోయే రాజకీయానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది మా నందికొట్టుకూరు నియోజకవర్గంలోని బావా బొమ్మర్తలు మరి కసిగా ఉన్నారా గౌరవ వెంకటరెడ్డి మీద గౌరవ వెంకటరెడ్డి పైన మాండ్ర శివానందరెడ్డి అనే వ్యక్తి పైన అయితే ఉన్నాను ఎందుకంటే ఆర్థిక నేరస్తుడు కొన్ని వందల మంది జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి అతను వాళ్ళకి ఏమైతుందంటే ఈ సమాజంలో డబ్బులుంటే సులభమైన రాజకీయం చేయడము చాలా సులభం డబ్బులు రాజకీయం కష్టపడి చేస్తున్నాం మరి డబ్బులు లేవు కదా అందుకే కష్టపడి కష్టపడి చేస్తున్నాం కూడా కదా సులభంగా చేస్తున్నారు ఏముంది వినాయక జ్యోతి వస్తుంది వినాయకునికి చెందాలు ఇవ్వాలా అన్ని వినాయకులకు అడిగిపోవాలా ఫోటో దిగాల ఫేస్బుక్లో లో పెట్టాలా రంజాన్ ముప్పై రోజులు జరుగుతుంది ఇఫ్తార్ వింద్ ఇవ్వాలా పోవాలా అన్నదాన కార్యక్రమం చేయాలా ఫోటో దిగాల ఫేస్బుక్లో లో పెట్టాలా క్రికెట్ టోర్నమెంటు ఫుట్బాల్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ అన్ని టోర్నమెంట్లకు సెంధాలు ఇవ్వాలా ఫస్ట్ ప్రైజ్ కి పేరు వేయించుకోవాలా ఫోటో దిగాలా ఫేస్బుక్ లో పెట్టాలా మీడియాని మేనేజ్ చేయాలా ఐ డ్రీమ్ నాగరాజు మేనేజ్ చేయాలా అదే అన్ని రకాలుగా మేనేజ్ చేసుకుంటా నన్ను కూడా మేనేజ్ చేయాలా రాజకీయం చేయాలంటే అట్లా చేయాల్సి వచ్చింది నన్ను మేనేజ్ చేసి వచ్చారు మీ దగ్గరికి ఎలా వచ్చా నేను మీరు అన్నారు స్మాల్ కిట్ నుంచి లీడర్ ఎదిగినా కాబట్టి వచ్చినారు లేకుంటే అంతే కదా మళ్ళీ ఎంత ఎంత ఎదిగినా కూడా మేనేజ్ చేసి రావాలి కదా ఇదే ఐ డ్రీమ్స్ లో ఫస్ట్ నాకు అన్న పేరు ఏమో నాకు తెలియదు నగేశ్ నగేష్ అన్న చేసినాడు ఇప్పుడు నాగరాజ్ అనే చేస్తున్నాడు అంటే ఎందుకు చేస్తున్నారు తప్ప డబ్బు రాజుకి ఏమీ ఎక్కువ రోజులు పనికిరా చెప్తున్నా కష్టపడి ఎదిగారు కాబట్టి నాగరాజ్ మీ దగ్గరకి వచ్చే మీరు మేనేజ్ చేశారని నాగరాజ్ మీ దగ్గరకి వచ్చాడు అందుకే నేను కష్టపడ్డా అంటున్నా మిగతా వాళ్ళు సుఖంగా నాగరాజు అని మేనేజ్ చేయాలి అన్నారు కదా మీరు దానిలే మీరు ఫీల్ కావాలి నేను సరదాగా మాట్లాడుతున్నాను నేను కూడా సరదాగా అన్న నేను ఏ పదవి ఆశించాలన్నా వాస్తవంగా చెప్తాను నేను నా జీవితంలో దేవుడిని ఏ కోరిక కూడా కోరలే ఎలక్షన్ల ముందర మీరు ఎలక్షన్ ముందర ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు ఏకమైనారో ఆ రోజు కోరిన దేవుడిని ఇది ఒక్కసారి గెలిచాలా దేవుడు నా జీవితంలో నాకు రాజకీయం పైన ఎప్పుడు ఆసక్తి లేకపోయినా కూడా ఇది ఒక్కసారి గెలిచాలా ఎందుకంటే నన్ను నమ్ముకొని కొన్ని వందల మంది యువకులు తిరిగినారు నేను కానీ ఓడిపోతే ఆ యువకుల నమ్మకం చచ్చిపోతుంది మళ్ళీ పోరాడాలనే ఆశ కూడా వాళ్ళకు రాదు కాబట్టి ఇది ఒక్కసారి ఎట్ట తిరిగి గెలిచాలని అనుకునే కానీ అనుకోని రీతిలో నలభై వేల ఆరు వందల పది ఓట్ల మెజార్టీతో గెలిచినాం ఫ్యాన్స్ వచ్చి నాలుగు స్పీడ ఎనిమిది పోయిందంట కదా అది అందుకని అట్లానే వచ్చింది ముఖ్యంగా బ్రాహ్మణ కొట్టుకూరు మీరు చెప్పిన గౌరవ వెంకటరెడ్డి గ్రామంలో పదహారు వందల మెజార్టీ వచ్చింది మీరు చెప్పిన మాండ్ర శివానందరెడ్డి గ్రామంలో నాలుగు వందల మెజార్టీ వచ్చింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి సొంత గ్రామంలో కూడా ఎనిమిది వందల నలభై రెండు ఓట్ల మెజార్టీ వచ్చింది అంటే ఎంత మటుకు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు ఎంత జగన్ గారు వేవ్ అంటారా బైరెడ్డి సిద్ధార్థ గారి యొక్క చరిష్మ అంటారా లేదంటే ప్రజలు మార్పు కోరుకున్నారంటారా మూడు ఉండే కష్టపడి కేడర్ను మేము నిలబెట్టుకున్నాము మా క్యాడర్కి భరోసా ఇచ్చిన జగన్ వే ఉంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది గెలిచిన తర్వాత మంచి డ్యాన్స్ వేశారు మీరు నేను డ్యాన్స్ ఏదో వాళ్ళు ఇబ్బంది పెడితే ఓ రెండు స్టెప్పులు వేసారులేండి ఉంది కళ అయితే మీద దాగి ఉందని అర్థమవుతుంది చాలా కళ మరో లారెన్స్ ఏమైనా ఉన్నాడా అనిపించింది నా టాలెంట్ నాకే అర్థం కావడం లేదు ఊహించారు అంచనాలకు అందకుండా పోతుంది టాలెంట్ అనేది ఈ సమాజం ప్రస్తుతం ఉన్న సమాజంలో పేరు తెచ్చుకోవడం అనేది చాలా సులభం ఒకనొకప్పుడు ఒక స్టేచర్ ఉండేవాడు ఒక స్టేటస్ ఉన్నవాడు రోడ్లపైన బ్యానర్లు వేసుకుంటాయి అన్నాడు ఇప్పుడు జోవిలో నూట యాభై రూపాయలు ఉంటే ఎవడైనా బ్యానర్ వేస్తున్నాడు కాబట్టి పేరు తెచ్చుకోవడం అనేది చాలా సులభం కానీ తెచ్చుకునే పేరుని నిలబెట్టుకోవడం చాలా కష్టం మీరు అన్నారే ఈ పేరుని కానీ ఈ హైప్ని కానీ ఈ క్రేజ్ని కానీ నాకు మోయలేనంత తెచ్చి పెడుతున్నాయి రోజు నాకు కూడా మిగతా అందరి యువకుల మాదిరే వారానికి ఒక సినిమా ఫ్రెండ్స్తో బయట తిరగడము తల్లిదండ్రులతో మాట్లాడము నా కుటుంబంతో గడపాలని చాలా కోరికలు ఉన్నాయి కానీ పంతొమ్మిదేళ్ల వయసులోనే చెప్పిన కదా తెలియక రాజకీయంలోకి వచ్చినా తప్పక తప్పించుకోలేక నేను రాజకీయం చేస్తున్నాను కానీ ఈరోజు ఒక మంచి నమ్మకం ఏమి అంటే జగన్ అన్న ఉన్నాడు మంచి చేయాలనే ఉద్దేశంలో మాత్రమే ఉన్నాడు కాబట్టి మా భరోసా మేము ఎక్కడున్నా మేము ఏమైపోయినా కూడా ప్రజలను కాపాడేదానికి మనకు మంచి నాయకత్వం ఉంది ఈ రాజకీయంలోకి వచ్చే ముందర నేను చాలా మంచోండి చాలా మంచోడిని కానీ ఆ రోజు నా తల్లికి నా తండ్రికి నా కుటుంబ సభ్యులకి ఈ ప్రపంచానికి నేను నచ్చలే ఈ ఆరు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఈరోజు నేను మంచోండిని కాదు చాలా విలువలు కోల్పోయినా చాలా మారిన కానీ ఈరోజు రోజు అంతా నేను నచ్చుతున్నా కానీ నాకు నేను నచ్చడంలే ఎందుకు ఎందుకు నచ్చడం లేదు విలువలు అన్నారు ఎలాంటి విలువలు కోల్పోయారు అడ్జస్ట్మెంట్ అనేది అలవాటైంది ఆరు సంవత్సరాల ముందర ఇక్కడ ఏదనిపిస్తే అదే చేస్తాయినా ఈరోజు అది లేదు కదా తుడుచుకొని పోవాల్సి వస్తుంది తలదించుకోవాల్సి వస్తుంది ఓర్పు పట్టాల్సి వస్తుంది పది మందికి సహనంతో సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ మార్పు అనేది నాలో నాకే నచ్చడం లేదు కానీ ప్రపంచం వేరే రకంగా చాలా వేరే రకంగా ఉన్నాయి అనిపించినది చేయాలా మంచి అంటే వెంటనే జరగాల తప్పంటే వెంటనే కండించాలా సూటిగా ఉన్నా స్పష్టంగా ఉన్నాయి కానీ ఈరోజు అటగా మారినారా సిద్ధార్థు గారు చాలా మారినాయి జీవితంలో మనిషి రెండు చోట్లకు పోకూడదు ఆరోగ్యం బాలేక హాస్పిటల్ పోకూడదు పరిస్థితి బాలేక జైలుకి పోకూడదు ఆ రెండు చోట్లకు పోయి ఇక్కడ పోయినా వేస్టే ఎందుకు అలా అంతే జీవితాన్ని నేర్పిస్తాయా రెండు హాస్పిటల్ ఏం నేర్పుతుంది జైలు ఏం నేర్పుతుంది హాస్పిటల్ సాగుని చూపిస్తుంది జైలు జీవితాన్ని చూపిస్తుంది ఇక్కడ చావు చూపిస్తుంది జైలు జీవితం అంటే ఎలాంటి జీవితాన్ని కష్టాలను చూపిస్తుంది బాధలు చూపిస్తుంది తప్పు చేసినాడు మాత్రమే ఉన్నాడు జైల్లో ఏ తప్పు చేయకుండా అమాయకులు కూడా వచ్చింటారు అటువంటి వాళ్ళు పడే బాధ ఎట్టుంటుంది మీకు ఎలాంటి జీవితాన్ని నేర్పి ఒక పిల్లోడిని తల్లిదండ్రులు గారాభంగా పెంచుకుని అటువంటి పిల్లోడు ఏ తప్పు చేయకుండా జైలుకు వచ్చింటాడు జైలుకు వస్తేనే అక్కడ పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి రే నువ్వు పోయి బాత్రూంలో అడుగుపోరా అంటాడు ఆ ఒక్క మాట ఆ పిల్లోడిని ఎంత బాధ పెడుతుందో మీకు తెలుసా మీరు అడిగారు బాత్రూమ్లో నేను చూసినా ఆ సంఘటన అని చెప్తున్నాను ఓకే మీరు మాట్లాడే మాట చాలా సులభమైనది బాత్రూంలో అడిగినారా అనేది కానీ ఆ అడిగే ముందర ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక ప్రశ్న అడగడం చాలా సులభం కానీ దాని వెనక పక్కన వందల మంది చూస్తుంటారు అది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొన్ని వందల సంఘటనలు ఈ సమాజాన్ని బాధపెడతాయి మాకెవడు సపోర్ట్ చేయలే ఒంటరిగానే ఎదిగినాం ఒంటరిగానే ఈ ఈరోజు కూడా ఒంటరిగానే కూర్చొని ఉన్నాను నేను ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తాను ఆయన దగ్గర డబ్బులు ఉండాయనో ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ అనో ఈరోజు ప్రజలు ఆయనను గుర్తు పెట్టుకోలే కేవలం ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు ఆయన చేసిన మేలు ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి ఇంకా ఈరోజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తుంది అదొక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అవన్నీ నేను చూసినా కాబట్టి నేను కూడా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటా తప్ప ఈ ఫ్యాక్షన్లు రౌడీజాలు నిజం చెప్పాలంటే ఈ సమాజంలో పోలీస్ డిపార్ట్మెంట్ జుడిషియరీ రెవెన్యూ మీడియా ఈ నాలుగు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఒక నాయకునితోనే పనిలే ఎప్పుడైతే వాటి దారి తప్పుతాయో అప్పుడు మా లాంటి వాళ్ళతో పని ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకని మీకోసం కనండి ఒకడిని దేశం కోసం కనండి అని చెప్పినా కన్నాక దేశం కోసం వదిలేయండి అన్న కన్నె వెంటనే ఒకటి చెప్తాడు అన్న మాటలు రావు కదా టైండి కన్నె తర్వాత ఒకటి మీకోసం పెట్టుకోండి ఒకని దేశం కోసం వదిలేయండి అన్న తిరుగుతాను ఆరు సంవత్సరాలు నుంచి దూరం తిరుగుతున్నా అన్న ఎన్నో పాపాలు చేసినా ఈ ఆరు సంవత్సరాలలో మనసుకు నచ్చని పనులు ఎన్నో చేసిన పాపాలు అంటున్నారు ఇలాంటి పాపాలు చేశారు అన్ని పాపాలంటే చెప్పరాయి ఏమన్నా చేరాలంటే మీరు దేవుడు అన్నా కావాలా నేను అన్నా కావాలా అవన్నీ చెప్పాలంటే ఇంటర్వ్యూలో చెప్పారు అన్నీ ఈ ఇంటర్వ్యూలో కూడా ఒక మూడు నాలుగు అబద్ధాలు చెప్పినాయి మీకు అందుకే మైండ్ పని చేయడం లేదు మూడు నిమిషాల నుండి అబద్ధాలు చెప్పినా చెప్పండి మార్చుకొని చెప్పండి నిజాలు చెప్పాను చెప్పేటి కాదు చెప్పేటి ఇంత ఇంతసేపు మీరు అడగాలనా ఎప్పుడో చెప్పేటోడి పాపాలు పాపాలంటే పాపం అనేది చాలా పెద్ద మాట చాలా పెద్ద మాట పాపాలే చేసినా పాపాలే చేసినా అవి రెక్టిఫై చేసుకునే దానికి దేవుడు అవకాశం ఇస్తాడో లేదో కూడా నాకు తెలియదు ఈ రోజుకి నీకు స్పష్టంగా చెప్తా చూడండి నా డబ్బులు ఉన్నవాడికి లేనివాడికి తేడా డబ్బులు ఉన్న మాండ్ర శివానందరెడ్డి గౌరవ వెంకట్రెడ్డికి వైఎస్ఆర్సీపీలో ఉన్న పరిచయాలు చాలా ఎక్కువ డబ్బు లేని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇదే వైఎస్ఆర్సీపీలో పరిచయాలు చాలా తక్కువ ఒక స్టేజ్కి మించి డబ్బులు వచ్చినాయంటే అందరు స్నేహితులే శత్రువులు ఉన్నారు ఇప్పుడు అన్నారు కదా వందల కోట్లు సంపాదించానని అన్నారు కదా మరి కదా సంపాదించారు వందల కోట్లు సంపాదించాను ప్రజాదరణ సంపాదించాను అన్నీ ఉన్నా ఇది లేదని గతంలో టీడీపీ లోకేష్ నారా లోకేష్ బాబుతో కలిసినప్పుడు కావచ్చు టీడీపీ కాదు పార్టీలో జరుగుతున్న తప్పిదాలను వాళ్ళు చెప్పి వచ్చారు తర్వాత వైసీపీలోకి వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు మీరు అదే సమయంలో జనసేన కూడా అదే స్థాయిలో వచ్చింది కదా జనసేన పార్టీ కూడా మరి జనసేన పార్టీ వైపు ఎందుకు మీరు మొగ్గు చూపలేదు తర్వాత వచ్చిన మన కేఏ పాల్ గారి వైపు ఎందుకు మొగ్గు చూపలేదు మీరు వాటిని పార్టీల కింద మేము కన్సిడర్ చేయలేదు కాబట్టి జనసేన అనేది ఒక పార్టీ కాదంటారు కేఏ పాల్ కూడా పార్టీ కాదంటున్నారు ఓకే మరి ఏంటంటారు అవి నాకు వాళ్ళని అడగాలి జనసేనకు మీరు చూసారు కదా జనసేన గురించి ఒక మాట చెప్తా ఎవరైనా ఒక పార్టీ పెట్టినప్పుడు అధికార పార్టీని ప్రశ్నిస్తారు విమర్శిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు ఎందుకు ఆ పని ఎందుకు చేస్తున్నాడు ఏదన్నా పని చేయలేకుండా ఫెయిల్ అయిపోతే అది అధికార పార్టీ ఫెయిల్ అవుతుంది కానీ ప్రతిపక్షం ఫెయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదాలో ఫెయిల్ కాలేదే ప్రత్యేక హోదా కోసం యువబేరీ సదస్సులు చేసినాడు రైతు ఆత్మహత్యలపైన పోరాడినాడు మహిళలపైన దాడులు జరుగుతుంటే ధర్నాలు చేసినాడు సిఆర్డీఏ కార్యాలయం దగ్గర క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు పైన భూములు దోచుకుంటున్నారు క్యాపిటల్ రీజన్ అని చెప్పి రైతుల భూములు ఆక్రమించుకుంటున్నాడని చెప్పి ధర్నా చేసినాడు చేనేత కార్మికుల కోసం దీక్ష చేసినాడు ఇక్కడ మన మీరు చెప్పినారే కేసీఆర్ కూడా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నాడని అని చెప్పి కర్నూల్లో మూడు రోజులు దీక్ష చేసినాడు ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినాడండి ఇరవై నాలుగు గంటలు ప్రతి నిమిషం ప్రతి క్షణం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిపక్ష హోదా వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రజల్లో ఉన్నాడు పోరాడినాడు సంవత్సరం రోజులు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసినాడు హలో దిస్ ఇస్ రేణు దేశాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నా పేరు తానేటి వనిత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్